38 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం తర్వాత ప్రజా నాడేంటో తెలిసిన బిడ్డ అని చెప్పి ప్రగల్భాలు పలికిన తర్వాత పీకే లాంటోడు వచ్చిందంటేనే కేసీఆర్ పతనం అయిపోయింది అన్నది డైరెక్ట్ గా ఒప్పుకున్నట్టు లెక్క అని చెప్పి అడుగుతా ఉన్నా నేను. ఎందుకు అక్కడికి వచ్చింది నీకు పీకే? ఇక్కడ చెల్లుబాటు నీ ముఖం కావట్లేదు కాబట్టి, ఇక్కడ నీ నూకలు చెల్లినాయి కాబట్టి, రేపు ఈ గడ్డ మీ దగ్గర జెండా కాశా జెండా కాబట్టి ఇవాళ పీకే లాంటోడు వచ్చిండు. కానీ తెలంగాణ బిడ్డ ఈ పీకేలు గీకలు నైచెల్తా, ఇవి నడవవు. ఇక్కడ నడిచేది తెలంగాణ చైతన్యం నడుస్తుంది, ఇక్కడ నడిచేది తెలంగాణ ఆత్మగౌరవం నడుస్తుంది. సందర్భం వస్తే బరి గీసి కొట్టాడే శక్తి ఉన్నది తెలంగాణ జాతికి అనే విషయం నువ్వు మర్చిపోయినావు బిడ్డ. నీకు తెలుసు తెలంగాణ ఉద్యమంలో ఒక్క పనికర మల్లయ్య, ఒక్కడే ఒక పనికర మల్లయ్య ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రశ్నించిందని చెప్పి తెలంగాణ మొత్తం చెప్పుకున్నావు కదా. ఇవాళ కనుక నేను పోలీసులను పక్కకు పెట్టి నువ్వు కార్లలో పోయి ప్రజల్ని కలువు గ్రామ గ్రామాన ఒక పనికర మల్లయ్య పుట్టుకొస్తున్న విషయం మర్చిపోకు. తెలంగాణ పల్లెల్లో ఇలా పనికర మల్లయ్యలు లక్షలాదిగా ఉన్నారు, నిన్ను నిలదీయడానికి సిద్ధంగా నేను చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాను. ఇవాళ అసలు కథ ఏంటిది? అసలు కథ వడ్ల కథ. ఈ దేశంలో రెండే రెండు పద్ధతులు ఉంటాయి. ఒక పద్ధతి నేరుగా కేంద్ర ప్రభుత్వమే తన సంస్థల ద్వారా వడ్లు కొంటుంది. రెండవ పద్ధతి ఏముంటుంది? రాష్ట్రాలు కనుక వాళ్ళంతా వాళ్ళు ముందుకొచ్చి నాకు నీ పద్ధతి నాకు ఇష్టం లేదు, నేను డిసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ డీసీపీ సిస్టంలో మేము వడ్లు కొంటామని చెప్పి ఇలాంటి దరఖాస్తు చేసుకుంటే వాళ్ళ అంగీకారం మేరకు మాత్రమే, రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారం మేరకు మాత్రమే ఆ సిస్టమ్ వస్తుంది. ఇవాళ దేశంలో పంజాబులో ఆ రాష్ట్ర ప్రభుత్వం తన డీసీపీ సిస్టంలో లేదు, పంజాబ్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వమే నేరుగా తన ఏజెన్సీల ద్వారా వడ్లు కొనే సిస్టమ్ ఉంటుంది. అందుకే నేరుగా అక్కడ వడ్లు కొంటుంది. రెండవది, ఇంతకుముందు రంగనందన్ గారు చెప్పినట్టుగా దేశంలో పంజాబ్ రాష్ట్రంలో ఫస్ట్ పంట మాత్రమే ఖరీఫ్ మాత్రమే వడ్లు పండిస్తుంది, రెండో పంట వడ్లు పండించదు, గోధుమ మాత్రమే పండిస్తుంది. కాబట్టి అక్కడ సెకండ్ పంట అక్కడ కొనే ప్రసక్తి లేదు. పంజాబ్లో కొనమైనటువంటి కనీస జ్ఞానం కూడా అడిగే నైతిక హక్కు కేసీఆర్కు లేదు. కేసీఆర్ గారికి ఇతరుల సూచనలు తీసుకునే జ్ఞానం ఉండదు, ఇతరులతో చర్చించేటువంటి సంస్కారం ఉండదు. మంత్రులంటే లెక్కలేదు, అధికారులన్నా లెక్కలేదు, వ్యవసాయ శాస్త్రవేత్తలన్నా లెక్కలేదు, అన్నీ నాకే తెలుస్తాయని అనుకునేటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కాబట్టే ఇవాళ పంజాబ్ సిస్టమ్ ఏందో అర్థం చేసుకునేటువంటి టైం లేదు కాబట్టి, ఆ జ్ఞానం లేదు కాబట్టి ఇవాళ పంజాబ్లాగా కొంటావా లేకపోతే నీ సంగతి చూస్తా. ఏం చూస్తావు నువ్వు? ఇవాళ రెండో మాట అంటుండు, భూకంపం సృష్టిస్తా, 24 గంటల్లో కనుక వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం తన వైఖరి చెప్పకపోతే భూకంపం సృష్టిస్తా అంటున్నాడు. గంత పెద్ద, భూకంపం అక్కర్లేదు నాయన, దా తెలంగాణకు గా 20 లక్షల ఎకరాల్లో 20 లక్షల ఎకరాల్లో వడ్లు పండించిండు, దానికి కావాల్సిందల్లా 5-6 వేల కోట్ల రూపాయలు మాత్రమే, గా 5-6 వేల కోట్ల రూపాయలు పెట్టి వడ్ల కొనుగోలు చేసి కేంద్రానికి తెల్ల బియ్యం పంపించే ప్రయత్నం చేయి తప్ప భూకంపం వద్దు నాయన అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. భూకంపం సృష్టిస్తా ఉన్నాం. ఇంతకుముందే చెప్పిండు కూట్ల రాయి తీయలేనోడు ఏట్ల రాయి తీసినట్టుగా ఇవాళ నీ వ్యవహారం ఉన్నది. ఒకనాడు తెలంగాణ ఉద్యమంలో నీవు మాట్లాడితే ప్రజలు గౌరవించిండు, దాన్ని ఉద్యమ నాయకుడిగా అర్థం చేసుకున్నారు. ఇవాళ ఇట్లాంటి చిల్లర భాష, నీ చిల్లర మాటలు తెలంగాణ ప్రజలంతా కూడా అసహించుకుంటున్నారు. గీననే నానా ముఖ్యమంత్రి అని చెప్పి సిగ్గుపడే పరిస్థితి వచ్చింది నాకు. ముఖ్యమంత్రి గారు ఇవాళ నీకు ముఖం చెల్లుతుంది తెలంగాణ గర్భంలో. నీవిక్కడ తెలంగాణ ప్రజలు ఒప్పించే సత్తా లేదు కాబట్టే ఇవాళ ఢిల్లీకి పోయి దీక్ష చేసినావు. ఆ దీక్ష కూడా గంట కూడా చేసేటువంటి నీకు సత్తా నీకు లేదు. మూడో మాట అడుగుతున్నా నేను ముఖ్యమంత్రి గారు, ఇంతమంది లెక్కలు చెప్పింది సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టున్నది. ఒకనాడు తెలంగాణ వచ్చినాడు మనం కొన్న వడ్ల విలువ 3000 పైచిల కోట్లు. నేను స్వయంగా ఆ శాఖకు 5 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన నాకు ఆ సివిల్ సప్లై కూలంకుషంగా తెలుసు. ఇవాళ
పోయిన సంవత్సరానికి భారత ప్రభుత్వం వడ్ల కొనుగోళ్ల మీద దానికి సంబంధించిన అన్ని రకాల కమిషన్లు కావచ్చు, మహిళలకు ఇచ్చే కమిషన్, హమాలకు ఇచ్చేటువంటి హమాలి ఛార్జీలు, ఖాళీ బస్తాలు, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు, గోదాం రెంట్లు అవి నిలవబెట్టినప్పుడు వాటికైనటువంటి వడ్డీలతో సహా ఒక సింగిల్ పైసా లేకుండా 2020-21లో కేంద్ర ప్రభుత్వం 26,000 కోట్ల రూపాయలు ఇచ్చినమాట వాస్తవమా కాదా చెప్పమని పడుతా ఉన్నా. అప్పటికి ఇప్పటికి ఏం మార్పు రాలే, ఒకటే ఒక మార్పు వచ్చింది అప్పటికిప్పటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసింది కేంద్ర ప్రభుత్వం, అయ్యా మనం పంపించే ఉప్పుడు బియ్యం మీరు కేరళకు పంపిస్తున్నారు, మనం పంపించే ఉప్పుడు బియ్యం తమిళనాడుకు పంపిస్తున్నారు, మరి ఆ రాష్ట్రాలలో వాళ్ళే ప్రాజెక్టులు కట్టుకొని కొంత వరి ఉత్పత్తి చేసుకుంటున్నారు, వరి పండిస్తున్నారు. రెండవది వాళ్ళు కూడా ఆ ఉప్పుడు బియ్యం తింటలేరు, వాళ్ళు కూడా తెల్ల బియ్యమే తింటున్నారు. మరి మీరు ఈ ఉప్పుడు బియ్యం మీరు పండించి పంపిస్తే కష్టమవుతుంది. అంటే ఉత్తర ప్రత్యుత్తరాలు చాలా జరిగినాయి, ఒక 4 సార్లు 5 సార్లు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగిన తర్వాత లాస్ట్కి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉత్తరం ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్పిందంటే, అయ్యా మేము ఉప్పుడు బియ్యం పంపించం మీకు, మీకు తెల్ల బియ్యమే ఇస్తాం మీకు అని చెప్పి ఉత్తరం ఇచ్చిన మాట వాస్తవమా కాదా. వారు అంటున్నారు ఇంతమంది రఘునాథ్ గారు చెప్పిండు మెడ మీద కత్తి పెట్టి భయపెట్టించి తీసుకున్నారని చెప్పి. మరి భూకంపం సృష్టించేంత శక్తిమంతుడు అయిన కేసీఆర్, గింత శక్తిమంతుడు కేసీఆర్, నాకు తెలిసి భూకంపం సృష్టించేది ఒక ప్రకృతి మాత్రమే తప్ప మనుషులు సృష్టించలేరు. మరి గంత పెద్ద శక్తి కలిగిన నీవు ఇవాళ ఎందుకు మెడ మీద కత్తి పెడితే ఉత్తరం ఇచ్చినావు? గింత పిరికివాడివా, గింత చేవ లేనివాడివా, గింత దద్దమ్మవా? గింత దద్దమ్మవే అయితే ఈ రాష్ట్రాన్ని పాలించే నైతిక హక్కు నీకు లేదనేది తెలంగాణ ప్రజల ప్రశ్న. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరం ఇచ్చిన తర్వాత ఇవాళ మాట తప్పి ఉల్టా కేంద్ర ప్రభుత్వం మీద దాడి చేయడం అనేటువంటి ఇది సిగ్గులేని తదానికి నిదర్శనం. ఇది చెల్లదు కాక చెల్లదు. నేను సూచన చేస్తా ఉన్నా ఈ దేశంలో 65% ప్రజానికం గ్రామాలలో బతరు, వాళ్ళంతా కూడా ఏకులమైన కావచ్చు కాక, అది కుండలు చేసే వృత్తి కావచ్చు, విశ్వకర్మల వృత్తి కావచ్చు, షాపు నడవాలన్నా పెళ్ళిళ్ళు కావాలన్నా వ్యవసాయం బాగలేకపోతే గ్రామాలలో అంతా కూడా వెలవెలపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవాళ అశేష ప్రజానీకానికి తెలంగాణ రాష్ట్రంలో అక్కలు చేర్చుకొని అన్నం పెట్టగలిగే తల్లి భూతల్లి మాత్రమే కాబట్టి, వ్యవసాయమే కాబట్టి, వ్యవసాయం కోసం నేను ఇన్ని చేసినా అన్ని చేసినా అని చెప్పి నువ్వు చెప్తున్నావు కాబట్టి ఇవాళ నీ ఒక్కడే అడుగుతున్నా, నీవే చెప్పినావు రైతుల గోస నీకు తగులుతుంది అని చెప్పి ఇలా శాపనాదాలు పెట్టిండు. రైతుల గోస తగిలేది కేంద్ర ప్రభుత్వానికి కాదు, రైతుల గోస తగిలేది నరేంద్ర మోడీ గారికి కాదు, రైతుల గోస తగిలేది కేసీఆర్ గారికి తగులుతుంది. ఇలా కేసీఆర్ తగులుతుంది ఇలా, ఎందుకంటే మోసం చేస్తున్నది ఆయన కాబట్టి. అన్ని రాష్ట్రాలలో సంతోషంగా వడ్ల కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేస్తే ఇవాళ మనం మాత్రం ముగులు వైపు చూసే దౌర్భాగ్య పరిస్థితి. మన సూర్యాపేటలో రైతులు పంట తీసుకుపోయి అమ్ముకుందామంటే 1,250 రూపాయలు 1,300 రూపాయలకు అమ్ముకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి కారకుడు ఇవాళ కేసీఆర్ అనే విషయం మనం మర్చిపోవద్దు. అందుకే ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా ఒకటే అంటుంది, అయ్యా ఈ ఎండాకాలం పంటలో కూడా మొట్టమొదలు కోతకొచ్చిన వరలల్లో నూకలు ఎక్కువ కావు, నూకలయ్యేది తారిపోయిన తర్వాత, కొంత ఎండలు ఎక్కువ అయిన తర్వాత, ముదిరిన తర్వాత కోత కోస్తే కొంత నూకలు ఎక్కువ ఇచ్చే ఆస్కారం ఉంటుందని చెప్పి వాళ్ళు కూడా అంటున్నారు. అని ఏమంటున్నారు వాళ్ళు, ఒకవేళ నూకలు ఎక్కువైతే దానికి పరిష్కారం మీ రాష్ట్ర ప్రభుత్వాల పరంగా మీరు చేసుకోండి అని చెప్పి కూడా వాళ్ళు సూచన చేశారు.